ఏం పర్లేదు ఏం పర్లేదమ్మా. ఎక్కండి ఎక్కండి సురేష్ గారు ఎక్కండి. సెవెన్ కిలోమీటర్ అలా అలా తగ్గిపోతుంది. హాయ్ చెప్పు. వాట్ ఆర్ యు డూయింగ్? ఏదో ఒప్పండి అతను నిరసంగా ఉంటున్నాడు కదా. ఓకే కానీ నీ ఫాలోవర్స్ చూసుకుంటున్నా, నీ ఫాలోవర్స్ మళ్ళీ చూపి. ఈ సంచలనే కూడా ఫ్రూట్స్ స్వీట్స్ హాట్ శరణం చెప్ప తిన్నాను మాత్రం బలంగా తెచ్చారు మా స్వాములు. స్వామి పెద్ద బ్యాగ్ నాగిరెడ్డి స్వామి. ఇది లగేజ్ ఎక్కువ ఉందండి మీకు బాగా. ఫుడ్ మీకోసమే మాకోసమా? మీకోసమే. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మన సామాన్లు అందరూ కూడా గట్టిగా తెచ్చుకున్నారు. ఫ్రూట్స్ ఫ్రెండ్స్ అన్ని కూడా మన తుని రైల్వే స్టేషన్ లో అయితే మెట్లు చాలా దారుణంగా ఉంటాయి. ఇక్కడ చూడండి రైల్వే స్టేషన్ లో మెట్లని ఇంత అందంగా తీర్చిదిద్దారు చూడండి. అండ్ అన్న కూడా వేసారు. రూమ్స్కి అయితే వచ్చేసాం మేము. రూమ్స్కి ఇక్కడ రూమ్ బుక్ చేసుకుంటాం అనమాట. విజయవాడ రైల్వే స్టేషన్ లో మేము బయటకు వచ్చిన తర్వాత అమ్మవారి దర్శనానికి వెళ్ళడం కోసం ఇక్కడ రోడ్డు మీద వచ్చున్నాం. ఇక్కడ ఆటో కోసం మా సురేష్ గారు వెయిట్ చేస్తున్నాం అనమాట. తీసామా డబల్ ఆటో వచ్చింది. ఆటో వచ్చింది ఎంత ఆటో వస్తుంది? ఏ ఆటో ఏ కారు కూడా వెళ్తావు? ఓన్లీ బస్ కారు చెప్పండి. ఎక్కడ స్వామి ఎక్కడన్నా రమ్మన్నారు రండి. బేరం ఆడారు మన వాళ్ళు. ఇంకేమన్నారు? ఇంకేస్తున్నాం స్వామి పైన చూసారు కదా. ఇక్కడ స్వామి క్రియేటివిటీ చూసారు కదా మొత్తం. ఇప్పుడు మనం విజయవాడ అమ్మవారి టెంపుల్ లో ఉన్నాం. చూడండి మెయిన్ గోపురం. మన స్వాములందరూ కూడా వాటర్ కప్పుడు చెక్కలు
స్వాములు సుధీర్ స్వామి సుధీర్ స్వామి స్వామి సెండమయ్యప్ప చూసారు కదా, ఇప్పుడు మనకి విజయవాడ అమ్మవారి దర్శనం, చాలా అద్భుతమైన దర్శనం జరిగింది. తర్వాత మేము మన కాటేజ్ దగ్గరికి వెళ్తున్నాం. స్వామి శాండమయ్యప్ప చూసారు కదా, ఇక్కడ మన విజయవాడలో అమ్మవారి టెంపుల్ ముందు ఈ షాపులన్నీ కూడా ఉన్నాయన్నమాట.